ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు నోట్ల మార్పిడి కుంభకోణంలో ఆయన కుమారుడు లోకేష్ బాబు ఇద్దరు జైలుకు వెళ్లడం ఖాయమని నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పుత్తూరు పట్టణంలో బూత్ కమిటీ లెవెల్ సమావేశంలో రోజా మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అంతా ఇంతా కాదని ఆమె తెలిపారు. తన ఓటుకు నోటు కేసులో రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు తిరుపతిలో ధర్మ పోరాటం పేరుతో నిర్వహించిన సభలో నరేంద్ర మోడీని నిలదీశారని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. రాజధాని కోసం అలాగే రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు చిత్తశుద్ది ఏమిటో ప్రజలకు అర్థమవుతుందని రోజా దుయ్యబట్టారు. పోలవరంలో చేసిన అవినీతిని గాని అలాగే పట్టణసీమలో చేసిన అవినీతిని గాని ఇసుక దోచుకున్న పద్ధతి గాని ఇవేవి అడగకపోతే చాలు అని చెప్పి తన ఓటు నోటు కేసు కోసం మొత్తం రాష్ట్ర భవిష్యత్తునే కేంద్రం దగ్గర కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టిన విషయం మనం అందరం కూడా చూసాం. అండ్ మొన్న తిరుపతిలో మరి ఏ విధంగా 30వ తేదీ ఏప్రిల్ మళ్లీ అందరినీ ఫూల్స్ చేయాలన్న ప్రయత్నంలో మరి పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి ధర్మ పోరాటం అంటాడు. ఈరోజు అదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా మరి అధికారంలోకి మేము వస్తే 10 ఏళ్ళు ఇస్తామని మోడీ అంటే లేదు లేదు 15 ఏళ్ళు ఇస్తామన్న చంద్రబాబు నాయుడు ఆ యొక్క అవినీతిలో గాని ఆ యొక్క మరి మోసపూరితమైన వాగ్దానం చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన విషయంలో మోడీ గారు 100% తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు 200% తప్పు చేశాడు. మరి అలాంటప్పుడు మోడీని మాత్రం నేను నిలదీశాను, మోడీని నిలదీసినందుకు నన్ను టార్గెట్ చేశారని ఈరోజు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిన్ను టార్గెట్ చేశారు అంటే నువ్వు తప్పు చేయకుండా నిన్ను టార్గెట్ చేశారా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఈరోజు నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా ఈరోజు మనకి విభజన చట్టంలో రావాల్సిన సంస్థలు ఆస్తులు రాకుండా మనం నష్టాల్లో ఉంటే వాటిని తేవాల్సిన దాని మీద నీ చిత్తశుద్ధి లేకుండా ఏ విధంగా ప్రైవేటు విమానంలో మరి పెద్ద పెద్ద హోటల్స్ లో డిస్కషన్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల డబ్బంతా కూడా వేస్ట్ చేస్తూ ఈరోజు ఇక్కడ రాష్ట్రానికి ఉపయోగపడి ఒక్కటి కూడా చేయకుండా పక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎమ్మెల్యేలు కొంటూ అడ్డంగా దొరికిపోయింది నువ్వు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి 50 లక్షలు ఇచ్చింది మోడీ గారు కాదు జగన్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు అంటే అందరినీ కేసుల్లో ఇరికిచ్చి మరి సంఖ్యలు గుద్దుకునే చంద్రబాబు నాయుడు గతంలో జగన్ గారి విషయంలో కూడా ఎర్రన్ నాయుడుతో కేసు వేయించి ఏ విధంగా ఆయన్ని జైల్లో పెట్టించాలన్న ప్రయత్నం చేశారో మనం చూసాం. ఏ తప్పు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తున్నారు, తన నిర్దోషత్వాన్ని ఒక్కొక్కటిగా నిరూపించుకుంటూ వస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఆయన చేసినవన్నీ తప్పులే కాబట్టి ఇప్పటికే 18 స్టేలు తీసుకొచ్చాడు. సో ఈ స్టేలు వెకేట్ అయినా లేదా ఓటు నోటు కేసు ఒకటి రీఓపెన్ అయినా లేదా పోలవరం పట్టుసీమలో ఆయన అవినీతి గురించి సిబిఐ ఎంక్వైరీ చేసినా లేదా నోట్ల మార్పిడి కుంభకోణంలో లోకేష్ గారి గురించి సిబిఐ ఎంక్వైరీ వేసినా తండ్రి కొడుకులు ఇద్దరు జీవితాంతం జైల్లో ఉంటారు. దీంట్లో ఎవరు టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు మరి మోడీ గారి కాళ్లు పట్టుకొని ఆ నీళ్లు తల మీద చల్లుకొని మరి ఆయన ఏమీ అడగలేదు కాబట్టి